మీరు ఎక్కడికి వెళ్ళినా హిందీలో మాట్లాడమని అందరూ అడుగుతున్నారు నాకు తెలుసు. మీరేమో జై హింద్ అనే పదం వాడుతున్నారు, ఇప్పుడు తప్పించుకోవడానికి లేదు. మాకు సీరియస్గా కొంచెం అలా, అఫ్కోర్స్ ట్రైలర్లో అది విన్నాము, బట్ ఒకసారి డైరెక్ట్గా ఏదైనా గల్లీలో డైలాగ్ తెలుగుకిను హిందీకి ఒక చిన్న డిఫరెన్స్ ఉంది కదా, మాకు ఆ డైలాగ్ హిందీలో వినాలని ఉంది. ఓకే, గల్లీ క్రికెట్ పే తో సబ్ టెండూల్కర్ హై. అంతేనా? ఓకే, కానీ మీ వాయిస్లో మేము తెలుగు విని విని అలవాటు అయిపోయింది కదా, వి ఫైండ్ ఇట్ వెరీ న్యూ అండ్ సర్ప్రైజింగ్ అనమాట హిందీ మాట్లాడడం అనేది. సో తమిళ్ అండ్ తెలుగు చేశారు బాహుబలి, బట్ ఈసారి హిందీ అండ్ తెలుగు చేశారు సో ఈసారి హిందీ ఆడియన్స్ని చాలా పెద్ద ఎత్తున సర్ప్రైజ్ చేయబోతున్నారు, ఎంటర్టైన్ చేయబోతున్నారు. సో వాళ్ళ నుంచి అసలు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? డెఫినెట్గా అంటే సూపర్ రెస్పాన్స్, అంటే యూట్యూబ్ క్లిక్స్ కానీ వాట్ ఎవర్ రెస్పాన్స్ చాలా బాగుంది. సాంగ్స్ వాట్ ఎవర్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చినాయి. బట్ ఆడియన్స్ కూడా ఐ థింక్ ది ప్రెస్ అండ్ ఆడియన్స్ ఐ థింక్ అక్కడ కూడా సినిమా చూడాలి అని అన్నది డెఫినెట్గా ఉంది. ఎంత ఎత్తులో ఉంటుంది ఎలా ఉంటుంది అనేది తెలియదు, కానీ బట్ దే వాంట్ వాచ్ సాహో అన్నది వెరీ గుడ్ సైన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంటనొక్కడం మర్చిపోకండి.